మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఇంకొక ఆచరణ యోగ్యమైనటువంటి ఆచారవంతమైనటువంటి శ్లోకం. స్వముచ్చిష్టంతు యో భుంక్తే ముక్త భోజనం చాంద్రాయణం చరేత్ కృచ్ఛ్రం ప్రాజాపత్యమధాపివా. ఇక్కడ ఎంగిలి అని చెప్పినంటే ఎదట వాళ్ళు ఎంగిలి తినడమే కాదు, ఇంకొకళ్ళు తిన్నది. ఇప్పుడు సమాజంలో జనరల్గా జరుగుతున్నది ఎంగిలి అన్నది కూడా తెలియదు. కారణం ఏమిటంటే సర్వత్రా అది అందరూ పాటిస్తున్నారు కాబట్టి. మన పెద్దవాళ్ళు చేసింది ఏమిటి అన్నది తెలుసుకుంటే మనకి అది అనుభవంలోకి వస్తుంది, అదే మనం ఆచరించవలసింది కూడా. పెద్దవాళ్ళు ఏది ఆచరించారో అది ఆచరించాలి తప్పితే సమాజంలో అందరూ చేసేది వాళ్ళతో పాటుగా మనం వెళ్ళడం అనేది యోగ్యమైన పని కాదు. ఎవరైనా తిన్న తర్వాత ఆ మిగిలిన పదార్థం ఎంగిలి ఉచ్ఛిష్టం అని అంటారు. ఎవరైనా తినగా వదిలింది ఎంగిలి అవుతుంది. ఇంకా విశేషంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్వం ఉచ్ఛిష్టం, తన ఉచ్ఛిష్టాన్ని అంటే తను తినగా మిగిలినటువంటి దాన్ని. అలాగే యో భుంక్తే ముక్త భోజనం, భోజనం అయిపోయిన తర్వాత ఆ పళ్ళల్లో లేదా ఆ ఆకులో ఉన్నటువంటి భోజనాన్ని తినడం కానీ చేస్తే చాంద్రాయణం చరేత్ అధ ప్రాజాపత్యం చరేత్. చాంద్రాయణ వ్రతం కానీ ప్రాజాపత్య వ్రతం కానీ చెయ్యాలి అని. అంటే స్వముచ్ఛిష్టం అంటే తన ఎంగిలి తన ఎలాగా అని. మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు చెప్తున్నది, మా మామగారు మా వాళ్ళ ఇంట్లో కానీ అటు కానీ చెప్తున్నది ఏమిటంటే, ఒక అరటిపండు కానీ ఒక యాపిల్ కానీ లేదంటే గారె బూరె ఇలాంటివి ఏదైనా సరే నవిలే పదార్థాలు ఏవైతే ఉన్నాయో కొరికే పదార్థాలు వీట్లని చేత్తో తుంపుకుని తినాలి అని చెప్పేవారు. అరటిపండు ఉందంటే డైరెక్ట్గా తొక్క ఒలుచుకుని నోట్లో పెట్టుకుని తినడం కాకుండా చేత్తో ఒలుచుకుని చేత్తో ముక్క తుంపుకుని తినాలి. అలాగే యాపిల్ ఉందంటే కొరుక్కుని తినడం కాకుండా దాన్ని ముక్కలు తరుక్కుని తినాలి. లేదా ఇలాగ కొరుక్కుని తిన్నట్లయితే ఆ మిగిలింది ఎంగిలి అవుతుంది, కాబట్టి నీ ఎంగిలి నీకు కూడా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. మనం తిన్న తర్వాత ఆ పళ్ళకు ఉన్నటువంటి ఆ క్రిములు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ దానికి ఆ తినబడినటువంటి పదార్థానికి ఉండి మళ్ళీ దాన్ని తినడం వలన ఆ విధమైనటువంటి జబ్బులు వస్తాయి అన్నది మన వాళ్ళకి చాలా సూక్ష్మమైన దృష్టి కావచ్చు. అందుకని స్వముచ్ఛిష్టం, నీ ఎంగిల్ని తినద్దు. అలాగే ముక్త భోజనం, భోజనం అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి అన్నం పెడుతూ సరే ఇప్పుడు సరిగ్గా తినట్లేదు కసేపాకిన తర్వాత పెడతాం పిల్లాడికి అని అది అక్కడ మూత పెట్టేసి పెడతారు పక్కన, మళ్ళీ కసేపాకిన తర్వాత ఆ అన్నాన్నే తింటారు. అలాగ భోజనం అయిన తర్వాత లేదా సగం అయిన తర్వాత మళ్ళీ కసేపాకిన తర్వాత మళ్ళీ తినకూడదు. అది మనం తిన్నదైనా సరే మనం తినకూడదు, ఇంకొకళ్ళు తినదైనా సరే తినకూడదు, అలా ఒకళ్ళది ఒకళ్ళకి పెట్టకూడదు అని. అంటే మనం అక్కడ భోజనం ఆఫ్ చేసేసి ఇంక లేచి చేయకడుక్కున్నాము అని చెప్పినంటే ఇంకా అక్కడితో ఆ భోజనం అయిపోయిందని ఆ కంచంలో ఉన్నటువంటి ఆ అన్నం ఏదో ఉందో దాన్ని ఇంకా వదిలివేయాలి అని చెప్పిన అర్థం. ఇలాగా అంటే మన వాళ్ళు ఏమిటంటే తీసుకునేది తక్కువ తీసుకో, నీకు ఎంత కావాలో అంతే తీసుకో, అంతే వడ్డించుకో, అంతే తిను, కావాలంటే మళ్ళీ పెట్టుకో. ఇది ముందు చూపుగా అన్నము వేస్ట్ చేయకూడదు అని చెప్పని
అలాగే ఎంగిలి ద్వారా అందరికీ వ్యాపిస్తుంది, రోగాలు వ్యాపిస్తాయి అని ఒకటి దీని ద్వారా మనకి చెప్తున్నారన్నమాట. అందుకని ఈ విధంగా మనం ఆచరించినట్లయితే ఆరోగ్యాన్ని, పుణ్యాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే వ్యాధి ఎందుకు వస్తుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని. పూర్వజన్మలో చేసినటువంటి, పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలోనే కావచ్చు, ఎప్పుడు చేసినటువంటిదైనా సరే మనకి రోగం అనేది వచ్చింది అంటే అది మనం చేసిన పాప ఫలితంగానే వస్తుంది. పాపం అంటే ఏమీ లేదు, అనాచారం. పుణ్యం అంటే ఆచారం, అంతే ఈ రెండే. ఇవి పాటించడం చాలా తేలికైనటువంటివి. మనకి ఈ పాటించడం ద్వారా మనం చక్కటి ఆరోగ్యాన్ని, పుణ్యాన్ని కూడా పొందవచ్చు. మళ్ళీ ఇంకొకసారి శ్లోకం. స్వముచ్చిష్టంతు యో భుంక్తే ముక్త భోజనం చాంద్రాయణం చరేత్ కృచ్రం ప్రాజాపత్యమథాపివా. అస్తు, మళ్ళీ కలుద్దాం.